పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్లాన్ మొత్తం మార్చేశాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఊపిరిసాలపనే బిజీ షెడ్యూల్తో సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం 4 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ రూపొందిస్తున్న మైథలాజికల్ డ్రామా ఆది పురుష్ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోయింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ మూవీని 2023 జనవరి 12 భారీ స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే టీజర్ గ్రాఫిక్స్, ప్రభాస్ లుక్ తో పాటు ఇతర పాత్రల మేకోవర్ పై నెట్టింట దారుణంగా ట్రోల్స్ రావడంతో విఎఫ్ఎక్స్ రీవర్క్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా బడ్జెట్ కు మించి మరో 100 కోట్ల రూపాయలు కేటాయించి విఎఫ్ఎక్స్ వర్క్ మొదలుపెట్టారు. జూన్ 16 రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. అయితే తాజా పరిస్థితులు విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని 2024 సంక్రాంతికి మార్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రావుత్ ఇటీవల హీరో ప్రభాస్ కు స్పష్టం చేశాడట. దీంతో ప్రభాస్ కూడా ఈ మూవీ విషయంలో తన ప్లాన్ మార్చుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ మూవీతో పాటు సలార్ మూవీలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28 రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ డేట్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదట. ఇక నాగస్విన్ తో టైమ్ ట్రావెల్ కథతో ప్రాజెక్ట్ కేని చేస్తున్నాడు. ఈ మూవీ 2024 సమ్మర్ కి రానుందని చెబుతున్నారు. వీటితో పాటు ప్రభాస్ రీసెంట్ గా ఫ్యాన్స్ వద్దని వారిస్తున్న మారుతి సినిమాని పట్టాలెక్కించాడు. దీని రిలీజ్ ఇప్పట్లో తేలడం కష్టం, ఎందుకంటే సినిమా షూటింగ్ దశలో ఉంది. పూర్తయితే గానీ రిలీజ్ డేట్ ని ప్రకటించలేరట.